నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను మెస్సియస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి లేటెస్ట్గా కొత్త నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉంది ఈ పోస్టులకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న విషయాలను గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ ఏపీఎస్సి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ వీరినే సూపర్వైజర్లని కూడా అంటారు ఈ సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేయడానికి కానీ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి పోస్టులు టోటల్గా ఇరవై రెండు పోస్టులు భర్తీ చేయడానికి కానీ ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ పోస్టులన్నీ కూడా క్యారీ ఫార్వర్డెడ్ పోస్టులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం ఉమెన్ పర్సన్స్కి మాత్రమే అవకాశము ఉంటుంది స్త్రీలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి మెన్స్కు అవకాశం అనేది లేదు అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితిని మనం పరిశీలించినట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అదేవిధంగా నలభై రెండు సంవత్సరాల లోపు వయసును కలిగి ఉండాలి ఇది వయోపరిమితికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక ఆ తర్వాత ఈ పోస్టులకు గాను ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది కదా పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దరఖాస్తులు చేసుకోవలసి ఉంటుంది ఈ దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ ఎనిమిదవ తేదీగా నిర్ణయించడం అనేది జరిగింది ఇక ఆ తర్వాత డిసెంబర్ ఏడవ తేదీ లోపలనే మీరు దీనికి సంబంధించినటువంటిని ఫీజును పే చేయవలసి ఉంటుంది అంటే దరఖాస్తుకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజును పేమెంట్ చేయడానికి డిసెంబర్ ఏడవ తేదీ లాస్ట్ డేట్గా దరఖాస్తులను సమర్పించడానికి డిసెంబర్ ఎనిమిదవ తేదీ చివరి తేదీగా నిర్ణయించడం అనేది జరిగింది ఇక తర్వాత ఈ పోస్టులకు సంబంధించి పేస్కేల్ ఏ విధంగా ఉంటుంది శాలరీ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిస్తే ఈ పోస్టులకు గాను ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయల నుండి స్టార్టింగ్ అవుతుంది ఆ తర్వాత డెబ్బై ఒక్క వేల ఐదు వందల పది రూపాయల వరకు వీరికి శాలరీ అనేది ఉంటుంది అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ముఖ్య విషయాలను మనం పరిశీలించినట్లయితే ఈ నోటిఫికేషన్లో టోటల్గా ఇరవై రెండు పోస్టులను జోన్ల వారీగా ప్రకటించడం అనేది జరిగింది ఈ జోన్లలో ఫస్ట్ జోన్లో మొదటి జోన్లో ఎనిమిది ఖాళీలను ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత సెకండ్ జోన్లో మూడు ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది థర్డ్ జోన్లో ఐదు ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత ఐదవ జోన్లో టోటల్గా సారీ నాలుగవ జోన్లో టోటల్గా ఆరు ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా అన్ని జోన్లలో కలిపి ఇరవై రెండు పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక తర్వాత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమిటి అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు మస్ట్ పాస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ డిగ్రీలో హోమ్ సైన్స్ చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే డిగ్రీలో సోషాలజీ చేసిన వారికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బీఎస్సి ఆనర్స్ కానీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ సైన్స్ చేసిన వారికి కానివ్వండి బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బాటనీ జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఆ తర్వాత బయోకెమిస్ట్రీకి సంబంధించి ఉత్తీర్ణత కలిగిన వారికి ఈ పోస్టులలో అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ హోమ్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసిన వారందరికీ కూడా ఈ పోస్టులో దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఒకవేళ పీజీలో హోమ్ సైన్స్ చేసిన వారికి ఎంఏ సోషాలజీ చేసిన వారు ఉన్నా కానీ ఎంఏ సోషల్ వర్క్ చేసిన వారు ఉన్నా కానీ పీజీలో హోమ్ సైన్స్ హోమ్ సైన్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారికి ప్రియారిటీ ఇవ్వబడుతుందని కూడా ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఇక్కడ వివరాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వరకు ఈ వయోపరిమితి విధించారు కదా మా వయోపరిమితి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీలకు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత బీసీస్ ఈడబ్ల్యూఎస్ బీసీలకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఇక తర్వాత డిజబుల్డ్ పీపుల్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు కూడా ఒక టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్కు సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది ఇక ఆ తర్వాత అనేక విషయాలు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది ఫీజ్ డీటెయిల్స్ ఈ అప్లికేషన్ ఫీజు అనేది రెండు వందల యాభై రూపాయలుగా నిర్ణయించడం అనేది జరిగింది ఆ తర్వాత దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీపీఎస్సి అండ్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కు ఫీజు మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత దీంట్లో మోడల్ పేపర్కు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు పూర్తిగా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఇరవై రెండు పేజీల పీడిఎఫ్ను ఇవ్వడం అనేది జరిగింది మొత్తం టోటల్ పోస్టులు ఇరవై రెండు ఉంటే ఈ నోటిఫికేషన్ కూడా ఇరవై రెండు పేజీల నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఈ ఇరవై రెండు పేజీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింకును ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ నోటిఫికేషన్ను పూర్తిగా మీరు ఫాలో అయ్యి చదివి ఒకవేళ మీకు అర్హతలు ఉంటే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరోసారి ఈ పోస్ట్లన్నీ కూడా ఉమెన్కు కేటాయించబడి ఉన్నాయి దీంట్లో మెన్స్కు ఎలాంటి అవకాశము లేదు కాబట్టి ఉమెన్స్ ఎవరైతే ఉంటారో హోమ్ సైన్స్ చేసిన వారు ఎంఏ సోషాలజీ ఎంఏ మాస్టర్ వర్క్ చేసిన వాళ్ళు వీరికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్సి నుండి వచ్చినటువంటి డబ్ల్యూడిసి డబ్ల్యూ సంబంధించినటువంటి సూపర్వైజర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు